ఆరాధనా 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 నా యేసుకే ఆరాధనా నా క్రీస్తుకే ఆరాధనా అభిషేక్తునికే ఆరాధనా పరిశుద్ధునికే ఆరాధనా నా యేసుకే ఆరాధనా నా క్రీస్తుకే ఆరాధనా అభిషేక్తునికే ఆరాధనా పరిశుద్ధునికే ఆరాధనా 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 నాకు మార్గమైన వాడు నా యేసే నాకు జీవమైన వాడు నా క్రీస్తే మార్గమైన వాడు నా యేసే నాకు జీవమైన వాడు నా క్రీస్తే శక్తులైనను వ్యక్తులైనను ఏ శక్తులైనను వ్యతిరేక బలపరచువాడు నా యేసే నన్ను ఆదరించువాడు నా క్రీస్తే నన్ను బలపరచువాడు నా యేసే నన్ను ఆదరించువాడు నా క్రీస్తే ఏ రోగమైనను మరణమైనను ఏ రోగమైనను చివరికి మరణమైనను తాకలేదు నన్ను ఆపలేదు తాకలేదు నన్ను ఆపలేదు ఆరాధనా 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 ఆరాధనా
ఐశ్వర్యమంతా నా క్రీస్తే నా ఘనతంతాయు సిలువలో యేసే నా ఐశ్వర్యమంతా నా క్రీస్తే నా ఘనతంతాయు సిలువలో యేసే ఏ అప్పు అయినను అవమానమైనను ఏ అప్పు అయినను అపనింద అయినను తాకలేదు నన్ను ఆపలేదు తాకలేదు నన్ను ఆపలేదు ఆరాధనా 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 నా యేసుకే ఆరాధనా నా క్రీస్తుకే ఆరాధనా అభిషేక్తునికే ఆరాధనా పరిశుద్ధునికే ఆరాధనా నా యేసుకే ఆరాధనా నా క్రీస్తుకే ఆరాధనా అభిషేక్తునికే ఆరాధనా పరిశుద్ధునికే ఆరాధనా ఆరాధనా పరిశుద్ధ గ్రంథం నుంచి గమనిస్తే దానియేలు 4:30-37 వచనాలు గమనిస్తే రాజు బబులోనను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమున నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరమును నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకునేను. హల్లెలూయా. నెబుకద్నెజరు అనుకుంటున్నాడు, బయటికి కూడా అన చెప్పట్ల, తనలో తాను అంటే తన హృదయంలో తన అంతరంగంలో అతని యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉందిరా అంటే చూడండి, బబులోను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమున నా ప్రభావ ఘనత కనపరచుటకై నా రాజధాని నగరమును నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకునేను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది, ఏదనగా, నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషులను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయదువు, పశువుల వలె గడ్డి మేసేదవు, సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నువ్వు తెలుసుకున్న వరకు 7 కాలంలో నీకు ఇలాగ జరుగునని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే తనకు తాను అనుకుంటున్నాను, తన బలము ద్వారా తనకున్న అధికారము ద్వారా ఆ మహాపట్నం నేను కట్టించుకున్నా. దేవుడు నీకు ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చినప్పుడు నేను కష్టపడి చదివిన రాత్రి పగళ్ళు నిద్రమాని కాబట్టే ఈ పొజిషన్ నాకు వచ్చిందని నీకు నువ్వుగా అనుకుంటున్నావా? ఒకసారి నువ్వు ఆలోచించుకో, ఏదైనా కానీ ఆయన ఇచ్చిన దాన్ని బట్టే మనకు ఉంటుంది. గమనించండి ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తాను ఎవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించుననో వానికి అనుగ్రహించునని నువ్వు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పాను. అది ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, క్రీస్తుని అంగీకరించి దేవునికి మహిమ రాకుండా ఇది నా ఘనత అని నువ్వు ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో దేవుని దృష్టిలో నువ్వు చాలా చిన్న వ్యక్తిగా కనపడతావు. నువ్వు ఎంత ఉన్నతమైన స్థానంలో ఇచ్చినా ప్రభువా ఇది నువ్వు నాకు ఇచ్చినదని నువ్వు చెప్పినావా? దేవునికి అవకాశం స్థానం ఉన్నదా? నువ్వు ఇంకా హెచ్చించబడతావు. అక్కడ నా గమనిస్తే 30 వచనం, ఎన్నిసార్లు నా 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 అని తన సొంత డబ్బాను కొట్టుకున్నాడు. చూడండి ఇక్కడ ఈ మహావిశాల పట్టణం నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా? ఎప్పుడైతే అన్నాడో 7 కాలాల పాటు దేవుని తెలుసుకునేంతవరకు నీకు ఈ స్థితి వస్తుంది. ఏమైంది?
గమనిస్తే చూడండి, ఆ గడిలోనే అలాగున్న నెబుకద్నెజరుకు సంభవించను. మానవుల్లో నుండి అతన్ని తరిమిరి అతడు పశువు వల్ల గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంటకు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివిను ఆయను. ఆ కాలమును గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవబుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడకు దేవునికి స్తోత్రము చేసి గణపరచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకును ఆయన రాజ్యము తరతరముల వరకును ఉన్నవి. భూ నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడల భూ నివాసుల ఎడల తన చిత్తం చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఇంకా గమనిస్తే చూడండి, ఆ సమయమందు నాకు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధమగు ప్రభావం నా ఘనతయు నా తేజస్సు నాకు కలిగెను. నా మంత్రులు నా క్రింద అధిపతులు నా యొద్ద ఆలోచన చేయవచ్చిని. నా రాజ్యం నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనతనుంది తిని. ఇలాగ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములను న్యాయమై ఉన్నవని గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడని ఆయన స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఫస్ట్ నా బలాధికారము నా రాజ్యము నేను కట్టించిన అంటున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నాడో తిరిగి అతని రాజ్యాన్ని పొందుకున్నాడు. ఫస్ట్ దేవునికి తన హృదయంలో స్థానం లేదు. గర్వంతో పలికిన మాటలు తనే ఒప్పుకుంటున్నాడు. చూడండి 37వ వచనం గమనిస్తే, ఇలాగు నెబుకద్నెజరు పరలోక రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవి, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు. ఒకప్పుడు గర్వము నెబుకద్నెజరు యొక్క హృదయంలో ఉంది. కాబట్టి తన రాజ్యమంతా కోల్పోయినాడు. పశువులాగా గడ్డి మేసిన సందర్భం. నిజదేవుని తెలుసుకునేంత వరకు తెలుసుకున్నాడు, ఒప్పుకున్నాడు. ఇంకా గమనిస్తే చూడండి, ఆయన అంటున్నాడు ఏ విధంగా దేవుని కనపరిచిన 34వ వచనం, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవబుద్ధి గలవాడనని నా కళ్ళు ఆకాశం తట్టెత్తి చిరంజీవియు సర్వోన్నతుడకు దేవునికి స్తోత్రము చేసి గణపరచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములకును ఉన్నవి. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా అది నన్ను బట్టి ఆ స్థితి వచ్చినది అని నువ్వు అనుకున్నావా? నీ హృదయం అట్లా గర్వంతో నింపుకున్నావా? దేవుడు నిన్ను బట్టి సంతోషించేవాడిగా ఉన్నాడు. ఏది ఇచ్చినా నెబుకద్నెజరు అంటున్నాడు ఆయన మాట సత్యము, ఆయన సత్యము. ఆయన ఏది చేయాలనుకున్నాడు అది ఆయన చేస్తాడు. ప్రభువా ఏ స్థితిలో ఉన్నా ఇది నువ్వు నాకు ఇచ్చినది అని నువ్వు అనుకున్నావు అనుకో, దేవుని మహిమపరిచిన అనుకో, స్థిరంగా ఉంటా. లేదు ఇది నా వలన వచ్చింది, లేకపోతే దేవునికి రావాల్సిన మహిమను హృదయంలో దేవునికి ఉంచాల్సిన ఆ చోటును ఇంకొక దానికి ఇచ్చినామనుకో మనుషులకి, నీ స్థితి ఏమైపోతుందిరా అంటే అంతే. ఏదైనా దేవుని దగ్గర నుంచి వచ్చే ఫలము దేన్ని బట్టి ఉంటుందిరా అంటే నీ యొక్క హృదయం బట్టి, నీ యొక్క అంతరంగాన్ని బట్టి. హల్లెలూయా. ఇంకా గమనించినట్లు ఆయన కృపను బట్టి ఆయన బిడ్డలందరినీ కూడా ఆయన ఎట్లా ఉంచాలనుకుంటారా అంటే ఉన్నతమైన స్థానంలోనే దేవుడు మనల్ని ఉంచాలనుకుంటాడు. అది ఆయన ఆశ అని వాగ్దానాలు కూడా ఏ చెప్తుంది, నువ్వు పైవాడిగానే ఉండవు కానీ కిందివాణి వాడిగా ఉండవు, నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా నువ్వు ఉండవు, నువ్వు అప్పు ఇచ్చువాడిగానే ఉంటావు కానీ నువ్వు అప్పు చేయువాడిగా ఉండవు, సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చించేదను అని అన్నీ కూడా ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలా అని తండ్రి యొక్క ఆశ. కానీ మన హృదయం మన అంతరంగం దేంతో నిండి ఉంటుందిరా అంటే ఆ తండ్రి యొక్క చిత్తాన్ని చేయటానికి, లేకపోతే ఆయనకి మన హృదయంలో చోటు ఉండదు. కానీ ఇంకా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దానికి చోటు ఉంటుంది. అది కాదు దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుండేది. దేవుడు కోరుకుంటుండేది ఏంటంటే మన హృదయాంతరంగంలో సత్యమును, హృదయాంతరంగంలో పరిశుద్ధతను. చూడండి ఒకసారి గమనించినట్లయితే మొదటి సమయాలు పరిశుద్ధ గ్రంథం నుంచి 13వ అధ్యాయం 13వ వచనం సెలవిస్తుంది. సౌలు పట్ల దేవుని ప్రణాళిక ఎట్లా ఉన్నది గమనిస్తే చూడండి, నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచియుండెను. హల్లెలూయా. సౌలును మొదటిగా రాజు చేసినప్పుడు సౌలు పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంది, సౌలు పట్ల దేవుని యొక్క చిత్తం ఏందిరా అంటే నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. తలచి ఉండెను దేవుని యొక్క ఉద్దేశము సౌలు పట్ల ఇశ్రాయేలుకు రాజుగా
స్థిరపరచాలని, సౌలును రాజుగా తీసివేయాలని కాదు. కానీ సౌలు దాన్ని ఏ విధంగా కోల్పోయినాడు? తనలో తాను అనుకొని యాజకత్వం చేసినాడు, సమూయేలు స్థానాన్ని ఆక్రమించినాడు, శత్రువులకు భయపడినాడు, తన ప్రజలకు భయపడినాడు. భయపడాల్సింది, భయం భక్తి కలిగి ఉండాల్సింది. ఎవరి పట్ల? ఎక్కడో గాడిదలను ఎత్తుకుంటూ వచ్చిన నిన్ను ఇజ్రాయేలు రాజ్యం మీద రాజుగా చేసిన ఆ దేవునికి నువ్వు భయపడి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలనా? నీ శత్రువులకు నువ్వు భయపడాలనా? లేకపోతే నీకు అధికారం ఇచ్చిన ఆ ప్రజలకు నువ్వు భయపడాలనా? గమనిస్తే చూడండి, ఇక్కడ ఏమంటాడు? సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములాగి సమూయేలు గిల్గాలునకు రాకపోవట, జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవట చూసి దహన బలును సమాధాన బలును నా యుద్ధకు తీసుకురమ్మని చెప్పి దహన బలి అర్పించను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చును. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనం చేయటకై బయలుదేరగా సమూయేలు అతని నీవు చేసిన పని ఏమని అడిగిన. అందుకు సౌలు, జనులు నా యుద్ధను చెదిరిపోవటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవటయు, ఫిలిస్తీయులు మక్మెషులో కూడియుండుటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే నేను ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించి తిని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించి తిని శత్రువుల వైపు చూసినాడు, ప్రజలు చల్లా చెదరైపోవటం చూసినాడు, సమయంలో ఇంకా రాలేదని చూసినాడు. దేవుడి పట్ల తన ఉద్దేశం ఏమైనది, ఆ పరిస్థితి ఏమైనదన్నది దేవుని దగ్గర విచారించిన వ్యక్తి కాదు. అందుకే సమయాలు అంటున్నాడు చూడండి, సమయాలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యం ఇజ్రాయేల్ మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతివి, గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించెను. దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రతిఫలం దేన్ని బట్టి ఉంటుందిరా అంటే మన అంతరంగము, మన హృదయంలో దేవుని యొక్క స్థానం ఏమై ఉన్నది దాన్ని బట్టి. ఇంకొక సందర్భంలో మనుషులు చెప్పిన మాటలు విని గొర్రెలు మంచి పశువులను ఆయన ఉంచుకున్నాడు. ఇంకా గమనిస్తే చూడండి, రాజ్యాధికారము అది ఊరకొచ్చినదే. 1 సమూయేలు 18:6-7 గమనిస్తే అక్కడ అంటాడు, దావీదు ఫిలిప్తీను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేలులో ఊళ్ళన్నిటిలో నుండి తంబూర్లతోనూ సంభ్రమతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొన్నట్టుకే వచ్చి ఆ స్త్రీలు గాన ప్రతిగానములు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువును హతం చేసిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరేమి అతడు తీసుకునగలడు అనుకునేను. దేవుని కంటే దేవుడిచ్చిన ఆ స్థానాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నా దగ్గర నుంచి ఏం తీసుకోగలడు దావీదు? నా రాజ్యాన్ని తప్ప. హల్లెలూయా. ఇంకా 11 వచనం గమనిస్తే చూడండి, ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడగా బిగించుదని అనుకుని సౌలు ఆ ఈటని విసిరెను, అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకునేను. హృదయం దేనితో నిండినది? నరహత్యతో, రాజ్యాధికారముతో, భయముతో సౌలు యొక్క హృదయం నిండి ఉన్నది. దేవునితో కాదు, దేవునికి చోటు లేదు. ఎక్కడో ఉన్నను తీసుకొచ్చి ఎక్కడో ఉన్నతమైన స్థానంలో పెట్టి అది స్థిరంగా ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశం అయితే దేనిని బట్టి తన స్థానాన్ని కోల్పోయినాడు? తన అంతరంగంలో హృదయంలో దేవునికి స్థానం లేకపోబట్టి. ఇంకా గమనిస్తే చూడండి, 22:17 1 సమూయేలు 22:17 చూడండి, యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందున అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియజేయకపోయినందున మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చాను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనలకు ఉండగా రాజు దోయేగుతో నీవు యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి ఎఫోదు ధరించుకుని 85 గురిని ఆ దినమున హతము చేసెను. దేవుని సేవకులని చంపించాను. దేంతో నిండి ఉన్నది దినాన? నీ హృదయం. దేవుడు ఉంచిన ఉన్నతమైన స్థానాన్ని బట్టి దేవునికి మహిమకరంగా జీవించకుండా దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నప్పుడు చివరికి విచారించటము కూడా దేవుని యొద్ద విచారించకుండా. 28 గమనిస్తే చూడండి, 8 వచనం,
కాబట్టి సౌలు మారు వేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని ఇద్దరు మనుషులను వెంట పెట్టుకుని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి కన్న పిచ్చాచము ద్వారా నాకు శకునం చేసి నాతో మాట్లాడుటకి నేను నీతో చెప్పువాని రప్పించమని కోరగా. ఎక్కడా కూడా దేవుడు ఉంచిన స్థానాన్ని బట్టి దేవునికి మహిమకరంగా ఎక్కడా కూడా జీవించలే. దేవుని యొక్క ఉద్దేశం సౌలు పట్ల ఏంది? తన రాజ్యం స్థిరపరచాలని. కానీ దాన్ని ఎట్లా కోల్పోయినాడు రా అంటే, తన అంతరంగం అంతా దేనితో? నరహత్యలతో, రాజ్యాధికారంతో, ఆస్తి సంపాదించుకోవటంతో. దేవుణ్ణి ఆశ్రయించకుండా, కన్నపిచ్చాచాలను ఆశ్రయించడం, దేవునికి తప్పక తన హృదయంలో మిగతా వాటన్నిటికీ స్థానం ఉంది. అందుకే దేవుడు ఏం చేసినాడు? సౌలును తీసి పక్కన పెట్టినాడు. తన కుమారి కూడా ఇవ్వాల సమయంలో అన్నట్లు ఆ 13వ అధ్యాయం గమనిస్తే చూడండి, తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. ఆయన చిత్తం చేసే వ్యక్తి అయిన దావీదుకి రాజ్యాన్ని స్థిరపరిచినాడు. మన యొక్క ప్రతిఫలం, దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతిఫలం దేన్ని బట్టి ఉంటుంది రా అంటే, మన యొక్క అంతరంగాన్ని బట్టి, మన హృదయం యొక్క అంతరంగాన్ని బట్టి, మన హృదయంలో ఉన్న స్థితిని బట్టి ప్రతిఫలం అనేది ఉంటుంది. ఇంకా గమనించినట్లయితే చూడండి, ఒకసారి ఏబు యొక్క హృదయాన్ని మనం పరిశీలించినట్లయితే చూడండి, ఏబు 23వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథం నుంచి 10-11 వచనాలు గమనిస్తే ఏబు చెప్తున్నాడు. ఏబు అంటాడు, నేను నడుచు మార్గములు ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనపడదును, నా పాదములు ఆయన అడుగు జాడలను విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును నేను అనుసరించి తిని. ఏబు ఎట్లా నడుచుకున్నాడు తన జీవితంలో? తన హృదయం ఎట్లా ఉంది దేవుని పట్ల అంటే, తన కుమారులు కావచ్చు, తన కుటుంబం కావచ్చు, తన కలిగి ఉన్న సంపద అంతా కావచ్చు, లేకపోతే చివరికి తన కట్టుకున్న భార్య కూడా దూషించి అతను విడిచిపెట్టిపోయినప్పుడు, వచ్చిన ముగ్గురు స్నేహితులు కూడా ఏబును ఇష్టానుసారంగా ఆడుకుంటున్నప్పటికీ ఏబు తన హృదయం దేని మీద ఆధారపడ్డది అంటే చూడండి, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనపడదును, నా పాదములు ఆయన అడుగు జాడలను విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. అన్నీ కోల్పోయిన స్థితిలో కూడా ఏబు యొక్క హృదయము దేవుని మీదే ఆదుకున్నది. అందుకోసమే కోల్పోయిన దానికి రెండంతలు ఏబు తన జీవితంలో సంపాదించుకున్నాడు. ఇంకా కన్నులతో నేను నిబంధన చేసుకున్నా అంటాడు. కన్నికలను ఏ విధంగా ప్రతి ఒక్కటి తన స్నేహితులను క్షమించగలిగినాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుని యొక్క అడుగు జాడలలో దేవునికి వాక్యానుసారంగా ఆయన అంటున్నాడు చూడండి, నా పాదములు ఆయన అడుగు జాడలను విడవక నడిచినవి. కాబట్టి కోల్పోయిన అంతటిని కూడా తిరిగి పొందుకోగలిగినాడు. తన యొక్క హృదయము ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవునితో అంటుకట్టుకుంది. తన అంతరంగం అంతా ఎవరు దేనితో నిండి ఉండదు రా అంటే, దేవునితోనే. మన జీవితంలో మనం పొందుకునే ప్రతిఫలం మనుషులు ఇచ్చేది కాదు, కానీ దేవుడు ఇచ్చేది. ప్రతిఫలం దేన్ని బట్టి ఉంటుంది రా అంటే, మన హృదయము, మన అంతరంగాన్ని బట్టి. దేవునికి ఇచ్చి నువ్వు శాపం తెచ్చుకుంటున్నావా, లేకపోతే ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటున్నావా? దేవుణ్ణి మహిమపరచు. అపొస్తల కార్యములు క్షమించండి, అపొస్తల కార్యములు 5వ అధ్యాయం అనుకుంటా గమనిస్తే చూడండి, ఇక్కడ కూడా ఉన్నాడు. అననీయను ఒక మనుషుడు తన భార్య సప్పీరాతో ఏకమై పొలమమ్మెను, భార్య ఎరుకనే వాడు దానిని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తల పాదములను ఎదురుపెట్టాను. అప్పుడు పేతురు, అననీయాన్ని భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? చూడండి, దేని ప్రేరేపించిందంట? నీ హృదయమును. అపొస్తలుడైన పేతురు అంటున్నాడు, భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ ఎదుట ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితేవని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడోగా వినిన వారికందరికి మిగులు భయం కలిగాను. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. చేస్తున్నావు, ఇంకా దీవించబట్టంలా, ఆశీర్వదించబట్ల విత్తుతున్నావు, పరిచర్య చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, పాటలు పాడుతున్నావు, మ్యూజిక్ ప్లే చేస్తున్నావు,
విజ్ఞాపన పాసిఫై చేస్తున్నావు, ఉపవాసం ఉంచున్నావు, బయటికి అన్నీ బాగానే ఉన్నవి, కానీ ఆశీర్వదించబడటంలా పరిస్థితి మారటంలా కారణం హృదయంలో ఏదో కొంత ఉంది, గమనించుకో. దాన్ని తీసే భర్తను క్షమించకపోవటము, బిడ్డలను క్షమించకపోవటము, అత్తమామలు క్షమించకపోవటము, తల్లిదండ్రులను క్షమించకపోవటము, ఇరగ పొరుగు వారిని లేకపోతే వాళ్ళు చేసిన కీడును జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళకి క్షమించకపోవటము, ఇంకోటి 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 ఏదో నీ హృదయంలో అట్లాగే ఉంది, దాన్ని తొలగించుకో. ఇక్కడ కూడా అననీయతో అంటున్న మాట, సాతానుకు ప్రేరేపించడానికి నీ హృదయాన్ని ఎందుకు ఇచ్చినావు, పైకి అన్నీ చేస్తున్నావు, ఉన్న దానికంటే అవసరం దానికంటే ఎక్కువ ఉన్నా ఇంకొకరికి ఇవ్వటానికి మనసు రాదేమో, నాది నా భర్త సంపాదించింది లేకపోతే నేను కష్టపడి సంపాదించుకుంది, ఇంకొకటికి ఎందుకు పెట్టాలా, అవసరం ఉన్నోడికి ఎందుకు ఇవ్వాలా, సహాయం చేసే అవకాశం ఉన్నప్పటికీ చేయకుండా అట్లాగే ఉంచుకుంటున్నావేమో చేయజాపకుండా ఒకసారి ఆలోచించు. ఇక్కడ అననయ్య కూడా అంతే, కొంత దాచుకున్నాడు, కొంత తీసుకొచ్చి అడిగింది, ఎవరన్నా ఎవరు అడగల ఆయన్ని ఈ అని, ఆయనకే ఆయన అమ్మిండు, ఆయనకి ఆయన తీసుకొచ్చిండు, ఇంతకీ అమ్మినానని ఆయనకి ఆయన అబద్ధం చెబుతున్నాడు. హృదయం దేంతో నిండి ఉన్నది అప్పుడు? అబద్ధంతో, దాచుకున్న ధనాశతో, మంచి పేరు కోసం. కానీ దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని అంతరంగాన్ని చూసి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దేవునికి ఇచ్చి ఆశీర్వాదం తెచ్చుకున్నాడా, దేవునికి ఇచ్చి శాపాన్ని తెచ్చుకున్నాడా? ఏ హృదయంతో నువ్వు ఇస్తున్నావన్నది చూస్తాడు, కానీ ఎంత ఇస్తున్నావన్నది దేవుడు ఎప్పుడు కూడా చూడడు. ఏ హృదయంతో నువ్వు చేస్తున్నావు అన్నది చూస్తాడు, కానీ ఏ విధంగా చేస్తున్నావు, ఏమి చేస్తున్నావు అన్నది దేవుడు ఎప్పుడు చూడడు. దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం వచ్చేది దేన్ని బట్టి అంటే, నీ హృదయంలో ఉన్నదాన్ని బట్టి, నీ అంతరంగంలో ఉన్నదాన్ని బట్టి. చనిపోయిన తర్వాత చూడండి, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగ లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పమని ఆమెను అడిగిన. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పింది. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరిద్దరూ మీరెందుకు ఏకీభవించుతురి? ఇదిగో నీ పెనిమిటి పాతి పెట్టిన వారి పాదములు వాగిటే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. ఇరువురు భార్య భర్తలు, ఇరువురు కూడా దేవుని కోసమే కార్యం చేసినట్టు ఉన్నాడు, కానీ ఉపయోగం లేకుండా పోయింది. వాళ్ళు ఇచ్చి కోల్పోయిన వ్యక్తులుగా ఉన్నారు. నువ్వు ఏమి చేసినా, సంఘంలో పాటలు పాడినా, సంఘంలో పరిచర్య చేసినా, దేవుని సేవకుడికి పరిచర్య చేసినా, లేకపోతే ఇంకోటి ఇంకోటి చేస్తున్నా, ఏమి చేస్తున్నావు అన్నది కాదు, కానీ ఏ హృదయంతో చేస్తున్నావు అన్న దాన్ని బట్టి ప్రతిఫలం అనేది ఉంటుంది. ఇక్కడ ఉంటుంది, రేపు ఆయన ఎదుట నిలబడినప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మన అంతరంగాన్ని మనము పరిశుభ్రపరచుకునేవారిగా, మన హృదయాన్ని మనం పరిశుభ్రపరచు శుద్ధంగా ఉంచుకునేవారిగా, స్థిరమైన మనసు దేవుని పట్ల మనం కలిగి ఉండేవారిగా ఉన్నాం, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నాం, మనుషుల దృష్టికి కాదు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నాం. ఏ పరిస్థితుల్లోనైనా, ఏమి లేని పరిస్థితుల్లో యోబు నడిచినట్టు, దావీదు తప్పును దేవుడు హెచ్చరించినప్పుడు ఏ విధంగా ఒప్పుకున్నట్టు, జోసఫ్ హృదయం ఏ విధంగా దేవునితో నింపబడి ఉన్నట్టు, అంటే అవకాశం ఉన్నప్పటికీ తప్పు చేయటానికి చేయకుండా స్థిరంగా నిలబడినప్పుడు దేవుడు మనల్ని హెచ్చించేవాడిగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. నచ్చిన యేసయ్యా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. మీ బిడ్డలతో మీరు మాట్లాడిన విధానానికి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దావీదు అడిగినట్టు ప్రభువా, మా అంతరంగమును పరిశుద్ధపరచమని, స్థిరమైన మనసును మాకు పుట్టించమని ప్రార్థిస్తున్నాం. నీకు వ్యతిరేకమైనవి తండ్రి ఏవైతే మా హృదయంలో ఉన్నావో, మా అంతరంగంలో ఉన్నాయన్నా ప్రభు, ఆ పనికిమాన తీగలన్నింటినీ కూడా తెంచివేసి తండ్రి, మీతో మేము అంటుకట్టుకుని ఉండే కృపను, మేము మీతో అంటుకట్టుకుని బహుగా ఫలించే కృపను బిడ్డలమైన మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దావీదు ఏ విధంగా తండ్రి ఒప్పుకొని స్థిరపడినాడు, జోసఫ్ ఏ విధంగా నా ప్రభా తప్పు చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ తండ్రి హృదయం అంతటితో నిన్ను నింపుకొని, నా దేవునికి ఏ విధంగా ఇంత ఘోర పాపం నేను చేస్తానని చెప్పి పాపానికి దూరంగా పోయి హెచ్చించబడినాడో, నీ బిడ్డలమైన మేము కూడా నా ప్రభా మా హృదయ అంతరంగాలలో ప్రభా నీకు చోటు ఉంచుకొని చిత్త ప్రకారం జీవించే బిడ్డలుగా మేము ఉండే కృపను మీరు అనుగ్రహించండి. సరే, ఇన్ కేస్ ప్రభా గర్వంతో హెచ్చించబడి ఉంటే ప్రభు, నెబుకద్నెజరు ఏ విధంగా తెలుసుకొని నీ నామాన్ని స్తుతించి నీ నామాన్ని గణపరిచినారు, బిడ్డలమైన మేము అట్లా ఉండే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభు వారి కుటుంబాన్ని మీరు దీవించమని ఆశీర్వదించమని, మీరు అక్కడ కోసం బిడ్డలు మీరు సిద్ధపరచమని,
వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చమని నజరైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్.